ఏపీలో వైసీపీని ఎలాగైనా ఓడించి తీరుతామని మరోసారి శబ్దం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులు సీట్ల సర్దుబాటుపై మాత్రం తొలిసారి కొత్త వ్యాఖ్యలు చేశారు వైసీపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలతో పొత్తు ఉంటుందని మరోసారి తేల్చి చెప్పిన పవన్ ప్రస్తుతం తన పరిస్థితిని జనసేన నేతలతో పాటు సాధారణ ప్రజలకు సైతం గుర్తు చేశారు అదే సమయంలో కర్ణాటకలో జేడిఎస్ నేత కుమారస్వామిలా ఉండి ఉండి సీఎం అయ్యే ఛాన్స్ వచ్చినందుకు పోల్చుకున్నారు ఏపీలో వైసీపీని ఓడించేందుకు టీడీపీతో సీట్లు సర్దుబాటు పొత్తుల కోసం ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తనకు సీఎం సీటు ఇస్తేనే పొత్తు ఉంటుందంటూ టీడీపీ బీజేపీని డిమాండ్ చేయాలని కోరుతున్న వాళ్లకు ఇచ్చారు ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఆ డిమాండ్ వారి ముందు పెట్టలేనన్నారు కర్ణాటకలో కుమారస్వామిలో ముప్పై నుంచి నలభై సీట్లు గెలుచుకుని ఉంటే రాంబోయే ఎన్నికలో తనకు సీఎం పదవి కావాలని టీడీపీ బీజేపీని డిమాండ్ చేసేవాడినని అన్నారు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వెనుక పలు కీలక కారణాలు ఉన్నాయి గత కొంతకాలంగా టీడీపీ జనసేన పొత్తులపై క్షేత్రస్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి అదే సమయంలో జనసేన నేతలతో పాటు కాపు నేతలు కూడా సీఎం పదవి ఇస్తేనే టీడీపీ పొత్తు పెట్టుకోవాలని ఆయనపై ఒత్తిడి తెప్పించనున్నాయి బీజేపీతో పొత్తు పెట్టుకున్న సీఎం అయ్యే ఛాన్స్ లేకపోవడంతో టీడీపీతో పొత్తు తప్పనిసరని పవన్ భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ జనసేనలో నేతలతో పాటు కాపు నేతలను బుజ్జగించేందుకు ముప్పై నుంచి నలభై సీట్ల వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది టీడీపీ బీజేపీ తనకు స్వతహాగా సీఎం పదవి ఇవ్వమంటూ కూడా పవన్ క్లారిటీ ఇచ్చేశారు అదే సమయంలో తాను నిరూపించుకున్న తర్వాతే సీఎం పదవి వెతుక్కుంటూ వస్తుందని ఆలోపు వెంపర్లాడేది లేదంటూ పవన్ క్లారిటీ ఇచ్చేశారు తద్వారా వచ్చే ఎన్నికలు సీఎం పదవి ఇస్తేనే పొత్తు పెట్టుకోవాలని డిమాండ్ వద్దంటూ తన మద్దతుదారులకు పవన్ చెప్పినట్లు తెలుస్తుంది అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత జనసేన కీలక నేతలు రాజీనామా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది